Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vasupalli vs sithamraju tadepalli cherina visakha panchayati visakha dakshana niyojakavargamlo YCP panchayati tadepalliki cherindi MLA Vasupalli Ganesh party samanvayakarta padaviki rajinama chesaru kani party kosam pani chestunnanu antunnaru ఆయన వ్యతిరేక వర్గం సీతమరాజు సుధాకర్ని తాడేపల్లికి పిలిపించుకుని వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు. కొద్ది రోజుల్లో వార్డు కమిటీల ఏర్పాటు చేయాల్సిన టైంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం పంచాయతీ వైసీపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతమరాజు సుధాకర్ మధ్య విభేదాలున్న మాట వాస్తవమే. అయితే ఇన్నాళ్లు సర్దుకుపోతారని అధిష్టానం భావించినా అది సాధ్యపడలేదు. మరికొన్ని రోజుల్లో నియోజకవర్గంలో వార్డు కమిటీల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ దశలో గ్రూప్ రాజకీయాలు పెద్దవాయ్ వాసుపల్లి సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. ఆయనతో అధిష్టానం మాట్లాడే ప్రయత్నం చేసినా లాభం లేదు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుందని చెబుతున్నారు. ఈ దశలో ప్రత్యర్థి వర్గం సీతమరాజు సుధాకర్ని తాడేపల్లికి పిలిపించి మాట్లాడారు వైవి సుబ్బారెడ్డి. తాను పార్టీ చెప్పినట్లే నడుచుకుంటానని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళుతున్నానని చెప్పారు సుధాకర్. వాసుపల్లి అనుచరులతోనే ఇబ్బంది ఎదురవుతోందని, వైసీపీతో వారు పూర్తిగా కలవలేకపోతున్నారని ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో వాసుపల్లి సమన్వయకర్తగా ఉన్నా కూడా సుధాకర్ హవా ఎక్కువగా ఉందనే ప్రచారం ఉంది. వాసుపల్లి ప్రమేయం లేకుండానే ఆలయ కమిటీలు, మసీదు, షాదీఖానా పాలక వర్గాలు ఎంపిక చేయడంతో ఆయన వర్గానికి ప్రాధాన్యం దక్కలేదు. పోటాపోటీగా నియోజకవర్గంలో వాసుపల్లి, సుధాకర్ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికలలో వైసీపీ టికెట్ తనదేనంటూ సుధాకర్ ప్రకటించనున్నారనే విషయంపై కూడా వాసుపల్లి వర్గం ఫిర్యాదు చేస్తోంది. సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తూ రాసిన లేఖలో టీడీపీ తనను ఎప్పుడూ అగౌరవపరచలేదనే విషయాన్ని వాసుపల్లి బలంగా చెప్పారు. అంటే ఆయన టీడీపీలోకి వెళ్లేందుకే సిద్ధమయ్యారా అనే అనుమానం కూడా నియోజకవర్గ నేతల్లో ఉంది. ప్రస్తుతానికి సుధాకర్తో మాట్లాడిన వైసీపీ పెద్దలు వాసుపల్లిని పిలిపించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతానికి ఈ చర్చల వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. వాసుపల్లి నుంచి స్పష్టమైన ప్రకటన వస్తే విశాఖ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడుతుంది.